ఎస్, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ప్రస్తుతం మనం ఏదైతే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని శేర్లింగంపల్లి డివిజన్కి ప్రస్తుతం మనం వచ్చాము. మీరు నా వెనక చూస్తూ ఉన్నారు, ఇది పాపిరెడ్డి కాలనీకి సంబంధించిన ఏరియా. ఈ పాపిరెడ్డి కాలనీ ఏరియాలో పెద్ద ఎత్తున డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. గతంలో స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారు, పెద్ద లైన్లు వేస్తూ ఉన్నాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ సమస్యను తీరుస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పొరేటర్ చెప్పారు. కానీ వర్షాకాలం వచ్చిందంటే పెద్ద ఎత్తున పాపిరెడ్డి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు హుడా కాలనీ వెళ్ళాలన్నా ఇటు లింగంపల్లి వెళ్ళాలన్నా ఏవైతే డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయో ఆ డ్రైనేజీలో కాళ్ళు పెట్టుకొని వెళ్ళాలి, లేదంటే ఆ డ్రైనేజీల్లో నుంచే వాహనాలు నడుపుకుంటూ వెళ్ళాలి. అసలు ఏంటి, స్థానికులు ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? కరోనా విషయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన చుట్టుపక్కల ఏరియాలన్నీ శుభ్రంగా ఉండాలి అని చెప్పి అటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఊదర కొడుతున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం పాపిరెడ్డి కాలనీ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ పెద్ద ఎత్తున డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ డ్రైనేజీల్ని పట్టించుకునే నాదుడు ఎవరు అని చెప్పి స్థానికులు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. అసలు ఇంతకీ స్థానికులు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. ఇక్కడ ఎప్పుడూ ఇది ఈ యొక్క వ్యవస్థ అనేది ఇలాగే మ్యాక్సిమం చూస్తే ఇలాగే ఉంటుందండి. ఏ అధికారులు దీని గురించి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. మేము ఇది ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి ఇప్పుడంటే కోవిడ్ కాబట్టి ట్రైన్స్ నడవక ఈ రూట్ అనేది కొంచెం ఇట్లా ఉంది. కానీ ఎప్పుడైతే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, పేషెంట్స్ కానీ ఇదే రూట్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. మరి ఇలాంటి ప్రాంతంలో అధికారులు పట్టించుకొని దీన్ని డ్రైనేజ్ వ్యవస్థని మెరుగు చేయవలసిన అవసరం బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ మరి ఎందుకు అధికారులు ఇది పట్టించుకోవట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు. జిహెచ్ఎంసీ జోన్ కూడా ఇక్కడికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది, కానీ అధికారులకి ఇవన్నీ పట్టట్లేదు. ఓన్లీ ఫర్ ఓటింగ్ టైంలో అన్ని పార్టీస్ వస్తాయి, ఇక్కడ అన్ని మీటింగ్స్ పెడతారు, ప్రతి ఒక్క మీటింగ్స్ కానీ ప్రతి ఒక్క పార్టీ వచ్చి అన్నీ చేస్తామంటారు. కానీ మరి ఇలాంటప్పుడు ప్రజల్ని పట్టించుకోవాల్సిన అవసరము అధికారులకు ఉంది, కానీ మరి వాళ్ళు పట్టించుకోవట్లేదు. దయచేసి మీ న్యూస్ ద్వారానా సరే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయవలసిందిగా మేము ఈ మీడియా ద్వారా కోరుతున్నాం. మేడం, నాకు ఒక డౌట్ వస్తూ ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తూ ఉన్నారు, కరోనా వల్ల ఇంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, మీకు మీరే జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు, కానీ రోడ్లు చూస్తే ఇంత అధ్వానంగా ఉన్నాయి, ఏం చెప్తారండి? అంటే ఇంటి కరోనా వల్ల ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నది అయితే వాస్తవమే. కానీ కొన్ని మన ఇంటిని మనం పరిశుభ్రంగా పెట్టుకోగలము, మన ఇంటి చుట్టూ అది పరిశుభ్రంగా పెట్టుకోగలం, కానీ రోడ్ని మనం పెట్టుకోలేం కదా. ప్రజల చేతుల్లో అది లేదు, అధికారుల చేతుల్లోనే ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇదంతా అధికారులు చేయవలసిన పని. అందుకని ఒక జిహెచ్ఎంసీ అనే వ్యవస్థ ఉంది గవర్నమెంట్లో, వాళ్ళకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి, మరి వాళ్ళు చేయవలసిన పని ప్రజలు ఎట్లా దాన్ని పెట్టుకోగలరండి? అది ఇంపాసిబుల్ థింగ్, ఇది పాసిబుల్ కాదు. మరి ఇది చాలా ఒక 1 మంత్ బ్యాక్ కూడా నేను ఇక్కడ ఏటీఎంకి రావడం జరిగింది. ఈ వ్యవస్థ ఇలాగనే ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఈ రూట్లో నడిచే వాళ్ళు కానీ యాక్సిడెంట్లు అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంది. బైక్స్ ఇదే రూట్నే వెళ్తున్నాయి, మీరు చూస్తున్నారు. మరి దీని గురించి ఎవరికీ పట్టట్లేదు. అధికారులు తప్పకుండా దీని గురించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. గత సంవత్సరం నుంచే ఉందండి, గత సంవత్సరం నుంచే ఉంది. ఎంత చెప్పినా చేస్తున్నారు కానీ స్లో చేస్తున్నారు. ఇదైతే 3 నెలలైంది ఇప్పుడు, ఇదైతే 3 నెలలు స్థానికులు నేను కూడా చాలా 3 నెలలైంది. చాలా ఇబ్బంది అంటే కోవిడ్లో కూడా ఎవరు వచ్చి పట్టించుకోలేదు. కోవిడ్ సమయంలో అన్న కొంచెం ఇదంతా సాఫ్ చేసి పట్టించుకోవాలి కదా, అది లేదు ఇది లేదు ఏం లేదు. పక్కన కరోనా పెద్ద ఎత్తున ప్రబలుతుంది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్న నాయకులు జిహెచ్ఎంసీ అధికారులే దీన్ని పట్టించుకోకపోవటాన్ని ఏ విధంగా చూడాలండి? మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి, అది చాలా బాధాకరంగా ఉంది. మేము ఎన్నుకున్న నాయకులు మాకు చేయకపోవడము మాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ముందు వాళ్ళు మాతో బాగుండాలంటే మా ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని వాళ్ళు బాగు చేయాలి ఇవన్నీ, అవునా లేదా? లేదనంటే మాకు చాలా ఇబ్బంది. మాకు పెద్దవాళ్ళు ఒప్పుకోవడం, పిల్లలు ఒప్పుకోలేరు. రోజు ఇందులో కాలు పెట్టి వెళ్ళాలి మేము, రోజు ప్రతిరోజు. ఇప్పుడు 3 మంత్స్ అయింది ఇది స్టార్ట్ అయ్యి, 3 మంత్స్ నుంచి ఎవరు పట్టించుకుంటలేరు. అంతా అక్కడ నుంచి ఇక్కడ రాక పట్టించుకుంటున్నారు సార్, ఏం చెప్పాలో సార్, ఎవరు పట్టించుకోలేరు. ఇదో మొత్తం పొద్దుగాలు వచ్చే ఒక 200 సంపాదితం, మళ్ళీ కరోనా వస్తే ఏం చేయాలో సార్, క్యా కర్నా సార్, ఇద్దరు పూరా డేనిస్ పానీ ఉదర్ పానీ మోబోరా బీబీ దోనో బేట్కే కామ్ కర్తే ఉదరా మిసేజ్ భీ దోనో బేట్కే కామ్ కర్తే కోయి లీడర్ నహీ ఆతా ఆతే జండా చడాయే సో దిన్ భీ ఏక ఆద్మీ నహీ ఆయా పూరా ఇదర్ జానే కో రస్తే మే బచ్చోం కో ఆనే కో కోయి ఆయే తో మేరే దుకాన్ కే ఉప్పర్ సే చలే జారే సార్, మేరే దుకాన్ కే ఉప్పర్ సే చలే జారే తోడాతే కోయి బోల్నే భీ నహీ ఆతా బచ్చే ఆయే తో మై ఉదర్ సే ఉటా లేకే చలే జాతా హూం సార్ బచ్చోం కో. రోజు ఈ డ్రైనేజీ నీళ్లలో నుంచి మనం అడుగు పెట్టి బయటకు వెళ్ళాలి.
ఒకటే దారి ఉంది హుడా కాలనీ వైపు వెళ్ళాలంటే అది కేవలం అండర్ పాస్ బ్రిడ్జ్ అందులోకి నీళ్ళన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి అక్కడి నుంచి కొంచెం తోడుతున్నట్టున్నారు ఏం చెప్తారు సార్ మరి దారుణంగా ఉంది సార్ మా పరిస్థితి మరి ఇక్కడ డ్రైనేజీలు పొంగిపోతున్నాయి మేము కంప్లైంట్ కూడా చేశాము వాట్సాప్లో పెట్టాము కేటీ రామారావుకు పెట్టాము అయినా వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు ఇప్పుడు ఒక ఇల్లు వేస్తున్నారు పెడుతున్నారు కానీ ఎక్కడ నీళ్ళు పోతలేవు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అసలు ఏమి పట్టించుకోవట్లేదు అసలు కార్పొరేటర్ ఉన్నాడు అసలే పట్టించుకోవట్లేదు అక్కడ కార్పొరేటర్ కనీసం అతను నీళ్ళు అనేది తీసుకుని ఇక్కడ కార్పొరేటర్ అసలే పట్టించుకోవట్లేదు ఎవరు రారు ఇక్కడ అంతా చాలా దారుణం ఉన్నదని చెప్పినాము ఆఫీసు కూడా వెళ్ళినాము కంప్లైంట్ ఇచ్చినాము అన్నీ చేసినాము అయినా అది అంతే ఇది అన్ని లైన్స్ అన్ని ఇక్కడ కలిపారు ఇవన్నీ డ్రైనేజీలు అన్నీ ఓవర్ఫ్లో అయిపోతున్నాయి అక్కడ నుంచి వెళ్ళాలంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇదే బయటికి వెళ్ళిపోతుంది డ్రైనేజీ అప్లో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు లీడర్స్ అంతా అప్లో ఉన్నారు మేమేమో డౌన్లో ఉన్నాము డౌన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి రెక్టిఫై అయినది వాటర్ సరిగ్గా రాదు మళ్ళీ డ్రైనేజీ మరీ దారుణంగా అయిపోయింది మా పిల్లలకు జ్వరాలు రోగాలు అన్నీ వచ్చేసేసినాయి ఇక కరోనా వస్తే ఇంకెట్లా తట్టుకోవాలనో ఏమో మాకు మేము అర్థమవుతలేదు అసలు సార్ ఈ డ్రైనేజీ నీళ్లలో నుంచే అందరు నడిచెళ్తున్నారు వాహనాలు వెళ్తున్నాయి ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది ఏంటి పాపిరెడ్డి కాలనీ దుస్థితి మారదా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మారనే మారదండి సంవత్సరం పైన అయిపోయింది ఇప్పుడు చెప్పి ఎవరు పట్టించుకున్నాడే లేదు అక్కడి నుంచి చూస్తే ఎన్ని రోగాలు వస్తున్నాయి మళ్ళీ పరిశుద్ధం అది ఇది అని అంటారు ఇప్పుడు వరకు సంవత్సరం పైన అయింది లేడీస్ పిల్లలు ఎట్లా నడుస్తున్నారు చూడండి ఈ నీళ్ళలో ఎన్నిసార్లు చెప్పామంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి పట్టించుకున్నాడు లేదు ఏమన్నా అంటే మేము మారుస్తున్నాం పెద్దలైన వేస్తున్నాము తొందరలోనే మార్చేస్తారంటారు సంవత్సరాలు అయిపోయినాయి కరోనాకైతే ఇంకా అసలు పట్టించుకునేవాడే లేడు ఇక్కడ కనీసం ఎవరికైనా రోగం వచ్చింది టెస్ట్ చేయమంటే అడిగేవాడే లేడు ఇక్కడ ఎవరు కర్మ వాళ్ళది అంత అంత ఉన్నది గవర్నమెంట్ అంత మరి ఇంత సంవత్సరాలు నీళ్ళు చూడండి ఎట్లా పారుతున్నాయా మాకే బాధ వేస్తుంది ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోరు ఏమన్నా అంటే కొత్త లైన్ వేస్తున్నాం మార్చేస్తున్నాం అంటారు అది మార్చేటప్పుడు వచ్చేటప్పుడు ఇన్ని నీళ్ళల్లో ఉంటే రోగాలు రాక ఎట్లా ఉంటుంది చెప్పండి ఎవరు రెస్పాండ్ అవ్వరు మరి దారుణంగా ఉంది రోడ్ల పరిస్థితి అసలుకే సీజనల్ ఫ్లూస్ టైము దోమలు స్ప్రెడ్ అయితే అన్నీ 4 సార్లు కంప్లైంట్ చేసినా కానీ ఏ ఒక్కసారి రెస్పాండ్ రాలేదు అట్లుంది పరిస్థితి దారుణంగా ఉంది అయితే ఆస్క్ కేటీఆర్ అని ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే కేటీఆర్ గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారా మీరు చేసినా నా కేటీఆర్ సార్కి చాలాసార్లు ట్యాగ్ చేసిన పెట్టినప్పుడల్లా కేటీఆర్ సార్కి ట్యాగ్ చేస్తాను కానీ ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేదు ఇంతవరకు మరి దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ నుంచి ఆడదాక మొత్తం ఇంత ఉంటుంది రోడ్డు బండ్ల మీద అయితే పోతాం కానీ నార్మల్ నడుచుకుంటూ పోయేటోళ్ళు ఎట్లా పోతారు అది పరిస్థితి అది ఇది డ్రైనేజీ మొత్తం ఇక్కడ లీకేజ్ ఉంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి వర్షం పడ్డప్పుడల్లా ఫుల్ నిండిపోవడము బండ్లు రా వచ్చుడుపోవడం ఏం లేకుండా ఇదే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేము ఇది కొంచెం ఏదో మీరు చూస్తే మాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకొకటి బండ్లు రానికి ఇంకోటి అట్లకెళ్ళి మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది ఇంకొకటి డ్రైనేజీ ఇక్కడికి వెళ్ళి మొత్తం బండ్లే కొన్ని ఆగిపోవడం బండ్లు ప్రాబ్లము అవి అని చెప్పేసి బండ్లు రన్నింగ్లో ఆగిపోవడం ఏ ప్రాబ్లం మాకు అనిపిస్తుంది ఒక విషయం చెప్పండి ఇప్పుడు పాపిరెడ్డి కాలనీలో నుంచి హుడా కాలనీకి వెళ్ళాలంటే జస్ట్ ఇది దాటితే వెళ్ళిపోవచ్చు ఏదైతే అండర్ పాస్ బ్రిడ్జ్ ఉందో ఇది నిండిపోవటం వల్ల మనకి 2-3 కిలోమీటర్లు ఎక్కువ పడుతుంది అని చెప్పి స్థానికులు అందరు చెప్తున్నారు అది నిజమేనా అంటే ఏం చెప్తారు నిజమే ఇంకొకటి మనము ఇట్లకెళ్ళి ఆ చుట్టూ రైల్వే లింగంపల్లి స్టేషన్ నుంచి మనం తిరిగి రావాల్సి వస్తుంది ఇంకొకటి మనం వెనకాలకి వెళ్ళి కూడా మొత్తం కాలనీ మొత్తం ఇక్కడ నుంచి అయితే 2 కనీసం మనకి ఒక 1/2 కిలోమీటర్ పడుతుంది మనకి చెన్నగర్ వెళ్ళాలన్నా హుడా కాలనీ వెళ్ళాలన్నా మనకి ఒక 1/2 కిలోమీటర్ అయిపోతుంది ఇంకొకటి దీనివల్ల ఏం ప్రభావం అంటే చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది దానివల్ల కొంచెం ఏదో రిపేర్ మనకి ఇచ్చేస్తే ప్రాబ్లం సోలో ఏం చెప్పదలుచుకున్నారన్న చివరిగా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్థానిక నాయకులకి అధికారులకి ఏం చెప్తారు ఏం లేదు కొంచెం మీరు నాయకులు మీరు మీ చేతిలో ఉన్నది మొత్తం ఇది కొంచెం ప్రాబ్లం మాకు సాల్వ్ చేస్తే అయిపోతుంది మాకు నీళ్ళు కాదండి ఇది మొత్తం ఎప్పుడు మంత్లీ ఓన్లీ జస్ట్ ఇయర్లో 3 టైమ్స్ మాత్రమే ఇది ఇలా ఉంటుందండి మిగతా 8 మంత్స్ మొత్తం ఈ నాళ్ళ పొంగుతూనే ఉంటుందన్నమాట నాళ్ళకెళ్ళి వెళ్ళాలి మేము నాళ్ళ లోపల నుంచే రావాలి మొత్తం మురికి మీదకెళ్ళి దాటుకుంటూ వెళ్ళాలి మురికి నీళ్ళకెళ్ళి మొత్తం వెళ్తుండాలి మేము అంతే ఇంకా నిత్యం ఇప్పుడు ఇదే వాసన ఇప్పుడు వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఇబ్బంది దీనివల్ల రోగాలు చాలా ఇబ్బంది అవుతున్నదండి అందరికీ ఇట్లా ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయిపోయింది అంత ఘోరమైన పరిస్థితి మీరు బ్యాక్ చూడండి ఒకసారి చూడండి ఇక్కడ నీళ్ళు పారుతూ పోతున్నాయి అక్కడ నీళ్ళు దాని లోపలైతే ఎప్పుడు నీళ్ళు ఉండేవి ఆ మోటార్ వేస్తే తీస్తారు ఆ మోటార్ కూడా ఎప్పుడు పనిచేయదు పాపిరెడ్డి కాలనీలో ఒక 40 గల్లీలు ఉంటే 40 గల్లీలకు వెళ్ళి 30 గల్లీలు మొత్తం ఇవే విధంగా ఉంటుంది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ అన్ని విధాలుగా ముక్కులు చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి స్థానిక లీడర్లకు కానీ లేకపోతే స్థానిక కార్పొరేటర్
మరియు ఎమ్మెల్యే గారికి నేను కోరుకుంటున్నాను. ఈ పాపిరెడ్డి కాలనీకి సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారు. ఓట్ల సమయంలో మాత్రం ఈ కాలనీ వాసుల ఓట్లు కావాలి. ఇలా డ్రైనేజీలు పొంగుతున్నప్పుడు మాత్రం ఈ మనుషులు అవసరం లేదన్న విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఖచ్చితంగా మీరు చెప్పిన వాస్తవం నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఇండ్రైనేజెస్కి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే హడావిడిగా చేస్తారు. స్థానిక నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, అప్పుడు వచ్చినప్పుడు హడావిడిగా ఏమి కనిపించకుండా సృష్టించకుండా దానికి తాత్కాలికంగా చేసి వదిలేస్తారు. దాని తర్వాత వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత గంట గురించి 2 గంటల గురించి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా రోడ్డు పైన నీళ్ళు నిల్చోవడం కానీ, మీరు ఆల్రెడీ విజువల్స్ చూస్తున్నారు చూడండి, ఈ విజువల్స్ కానీ లేకపోతే మీరు వెళ్ళి చూపెడతాను, ప్రతి ఒక్క రోడ్డు కూడా ఈ విధంగా డ్రైనేజ్ పాకుతుంటుంది. వేసిన రోడ్స్ కూడా వర్షం పడంగా చిన్న చినుకులు పడంగానే కంకర మొత్తం వెళ్ళిపోయాయి, రోడ్ అంతా వెళ్ళిపోయి బండి స్కిడ్ అయిపోయి చాలామంది పిల్లలు పడుతున్నారు. నైట్ టైంలో లైట్లు వెలిగాయి, లైట్ విద్యుత్ దీపాలు లేవు ఇక్కడ, సరిగ్గా ఉన్న విద్యుత్ దీపాలకు వెళ్తూ రాదు, అన్ని విధాలుగా చాలా ఇబ్బంది ఉందండి. అది ఎవరు పట్టించుకోవట్లేరు, ఇది వాసనకు ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎవరు పట్టించుకోవట్లేరు, ఏం చేయట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏ లీటర్ పట్టించుకోవట్లేరు, మరి ఏం చేయమంటారో అర్థం కావట్లేదు. చెప్పండి. ఇదే పాపిరెడ్డి కాలనీలో చాలామంది అధికార పార్టీ నాయకులు ఇక్కడే స్థానికంగా ఉంటారని తెలిసింది, మరి వాళ్ళకి తెలియదా ఈ విషయాలన్నీ? తెలుసు, వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు పోతారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు, మరి ఏం చేద్దాం అర్థం కావట్లేదు. ఎవరికి ఏ పార్టీ ఎవరికి ఏం చేయాలి అర్థం కావట్లేదు, నాకు ఏం చేయమంటారు అర్థం కావట్లేదు. చాలా ఘోరంగా ఉంది మాకైతే, ఇక్కడే మాకు ఇక్కడే పక్కన ఉంటున్నాం. ఇది ఓవరాల్గా ఏదైతే శేర్లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ వాసులతో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. ఇక్కడ పెద్ద ఎత్తున డ్రైనేజీలు పొంగి పొరులుతూ ఉన్నాయి. ఎంతో కొంత జీహెచ్ఎంసీ అధికారులు వస్తూ ఉన్నారు. ఏదైతే అండర్ పాస్ బ్రిడ్జ్లోకి ఈ డ్రైనేజీ నీళ్ళంతా వెళ్ళి చేరుతూ ఉన్నాయి, అక్కడి నుంచి తోడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు అని చెప్పి స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓ పక్కన కరోనా ఉధృతి కొనసాగుతూ ఉంది. ఈ కరోనా ఉధృతిలో సైతం ఇదే డ్రైనేజీ నీళ్లలో నుంచి మేము వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఇకనైనా స్థానిక జీహెచ్ఎంసీ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తారో లేదో. వీడియో జర్నలిస్ట్ షాని భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, పాపిరెడ్డి కాలనీ నుంచి.